శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో ఈరోజు 760వ నామానికి చేరుకున్నాము. 760వ నామము ధన్యః. ఓం ధన్యాయ నమః. ఓం ధన్యాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే, పరమాత్మ అటు కృష్ణుడుగాను ఇటు రాముడుగాను జన్మించినప్పుడు అక్కడ ఆ తల్లిదండ్రుల కడుపున తాను జన్మించుటయే తనకు గొప్ప ధనము లభించినట్లుగా భావించాడు గనక ధన్యః అనబడుచున్నాడు. గర్భదరిద్రులు గొప్ప ధనము లభించినప్పుడు ఎంతో సంతోషపడుదురు. అట్టి వాణిని ధన్యుడు అందరు. సర్వలోక పితయైన పరమాత్మ పితయే కాని పుత్రుడెప్పుడునూ కాలేడు. అట్టివాడు ఈ అవతారాల్లో వారికి సంతానమై పుత్రుడుగా పొందు లాలనను లభించుకొని సంతోషించినాడు గనక ఇతడు ధన్యుడు అనబడుచున్నాడు. వసుదేవ పుత్రుడై జన్మించి వాసుదేవుడనియు, దశరథుడికి పుత్రుడుగా జన్మించి చక్రవర్తి పుత్రుడనియు పేరును తనకు గొప్పగా భావించినాడు. ఈ నామాన్ని ఈ రోజంతా పారాయణ చేసుకుని రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీమన్నారాయణ. విష్ణు సహస్రనామములో 760వ నామము అయిన ఓం ధన్యాయ నమః అన్న నామము యొక్క వివరణని, విశిష్టతని మనము కొండూరి పద్మావతి గారి ద్వారా తెలుసుకున్నాం కదండి. ఈ అద్భుతమైన పవిత్రమైన నామము ఓం ధన్యాయ నమః నామమును పలుమార్లు జపించి ఆ శ్రీ మహావిష్ణు కరుణకి, కృపకి, అనుగ్రహానికి మనం పాత్రులమోదాము. ఈ రోజును అద్భుతంగా ప్రారంభించుదాము. ॐ धन्याय नमः. ॐ धन्याय नमः. ॐ धन्याय नमः. ఓ
ఓం ధన్యాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం ధన్యాయ నమః. లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.